హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చనిపోయిన ఒక మహిళ బిడ్డకు జన్మనివ్వటం సాధ్యమేనా? అయితే ఈ వీడియో చూస్తే అటువంటి సంఘటనలు సాధ్యమే అని నమ్మక తప్పదు. ఎందుకంటే ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్కియాలజిస్టుల తవ్వకాల్లో బయటపడిన కొన్ని అద్భుతమైన మరియు నమ్మసక్యం కాని విచిత్రమైన వస్తువుల గురించి పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా అసలు ఆర్కియాలజీ అంటే ఏమిటి అంటే మన తెలుగులో వీరిని పురాతత్వ శాఖ అధికారులు అని అంటారు. అయితే వీరేం చేస్తారు అంటే వీరు భూమిని తవ్వి అంటే కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో కొన్ని రకాల గుప్త నిధులు కానీ అలాగే పురాతన వస్తువులు దాగి ఉన్నాయన్న ప్రదేశాల్లో భూమిని తవ్వి ఆ ప్రదేశాల్లోని కొన్ని వేల సంవత్సరాల నాటి నాగరికతను అలాగే అప్పటి ప్రజలు ఉపయోగించినటువంటి వస్తువులను వెతికి భద్రపరుస్తూ ఉంటారు. అలాగే ఆ వస్తువుల గురించి రీసెర్చ్ చేసి అప్పటి నాగరికతకు సంబంధించిన ఎన్నో రకాల విషయాలను కూడా తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇటువంటి తవ్వకాల్లో కొన్నిసార్లు వీరికి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జీవించిన జీవుల యొక్క అస్థి పంజరాలు కూడా దొరుకుతాయి. ఇక మరికొన్నిసార్లు వీరి తవ్వకాల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం అప్పటి మానవ జాతి ఉపయోగించిన నాగరికతకు సంబంధించిన వస్తువులు దొరుకుతూ ఉంటాయి. అయితే కేవలం మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోని ఎన్నో వేల మంది ఆర్కియాలజిస్టులు ఇప్పటికీ మన నాగరికత గురించి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అటువంటి కొన్ని ఆర్కియాలజిస్టుల పరిశోధనల గురించి అలాగే వారి పరిశోధనలో బయటపడిన కొన్ని వస్తువుల గురించి వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, అటువంటి సంఘటనలో ముందుగా చెప్పుకోదగినది 2019లో బోస్టన్ మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మ్యూజియంలో రకరకాల పురాతన వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. అయితే ఆ ప్రదర్శనలో ఒక పురాతనమైన ఈజిప్టు మమ్మీ మృతదేహాన్ని కూడా ప్రదర్శనలో ఉంచారు. అయితే ఈ మమ్మీ బాడీ ఎవరిది అంటే 4000 సంవత్సరాల క్రితం అప్పటి ఈజిప్టుకు గవర్నర్గా పనిచేసిన ఒక వ్యక్తి శవాన్ని ఇలా మమ్మీగా భద్రపరిచారని ఆర్కియాలజిస్టులకు తెలిసింది. ఇక వెంటనే ఆర్కియాలజిస్టులు ఆ మ్యూజియంకి వచ్చేసి ఆ మమ్మీ యొక్క కపాలాన్ని వారి ఆధీనంలోకి తీసుకొని ఆ మమ్మీపై విస్తృత పరిశోధనలు మొదలుపెట్టారు. అయితే ఆ గవర్నర్ మృతదేహంతో పాటు ఆయన సమాధిలోని ఆయన భార్య మృతదేహాన్ని కూడా సమాధి చేశారని అప్పుడే ఆర్కియాలజిస్టులకు ఆ మ్యూజియం నిర్వాహకులు తెలియచేశారు. అయితే ఈ మ్యూజియం వాళ్ళు సేకరించిన ఆ మమ్మీ డెడ్ బాడీ అనేది ఆ గవర్నర్దా లేదా అతని భార్యదా అనే అనుమానం తీర్చుకోవటానికి ఆర్కియాలజీ టీం వారు ఈ పురాతన మమ్మీ కపాలాన్ని FBI టీంకు పంపి వారి ద్వారా DNA చేయటానికి డాక్టర్ల దగ్గరకు పంపించారు. ఇక డాక్టర్ల టీం ఈ 4000 ఏళ్ల పురాతనమైన మమ్మీ కపాలం మీద ఎన్నో పరిశోధనలు చేసి చివరికి ఆ కపాలం ద్వారా ఒక DNA శాంపుల్ను సేకరించారు. ఇక ఆ DNA టెస్ట్లో ఆ కపాలం పురుషుడిదే అని తేలింది. అయితే ఇటువంటి పరిశోధనలు చేస్తే ఏమొస్తుంది అని కొంతమందికి అనుమానం రావచ్చు. ఇటువంటి పరిశోధనలు చేయటం వల్ల వారికి వచ్చేది ఏమీ లేదు. వారికి కేవలం ఆ మమ్మీ యొక్క మృతదేహం గురించి తెలుసుకోవాలని కోరికతోనే ఈ పరిశోధన చేశారు. అయితే అప్పుడే వారికి మరొక విషయం కూడా తెలిసింది. ఆ సమయంలో ఒకే పేరు కల 2 గవర్నర్లు ఉన్నారని కనిపెట్టారు. దీంతో మళ్ళీ ఆర్కియాలజిస్టులకు మరొక చిక్కు ప్రశ్న అనేది వచ్చింది. అదేమిటంటే ఈ కపాలం అప్పటి ఏ గవర్నర్కు చెందింది, ఏ గవర్నర్ను తన భార్యతో సమాధి చేశారు అనే డౌట్ ఆర్కియాలజిస్టుల మనసులో అలాగే ఉండిపోయింది. అయితే భవిష్యత్తులో DNA టెస్ట్ల టెక్నాలజీ మరింత పెరుగుతుంది, కాబట్టి అప్పుడు ఈ మమ్మీల గురించి మరిన్ని విషయాలు బయటపడతాయని ఆర్కియాలజిస్టులు భావించారు. ఇక ఆర్కియాలజిస్టుల పరిశోధనలో బయటపడిన మరొక వింత బ్లాక్ సామ్ బెలామింగ్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సినిమాల్లో కానీ లేదా కొన్ని కథల్లో సముద్రపు దొంగల గురించి వినే ఉంటారు. ఇంగ్లాండ్లో 300 ఏళ్ల క్రితం బ్లాక్ సామ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఈ వ్యక్తి ఇంగ్లాండ్ నేవీలో కూడా అప్పట్లో పనిచేశాడు. అయితే 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇతను ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో నేవీ ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టేశాడు. అంతేకాదు, అతని ఉద్యోగంతో పాటు ఇంగ్లాండ్ దేశాన్ని కూడా వదిలి తరువాత అతను ఒక చిన్న ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అతను ఏర్పాటు చేసుకున్న ముఠాతో పాటు అతను కరేబియన్ సముద్రం వైపు బయలుదేరాడు. అయితే ఒకానొక సమయంలో ఇతన్ని సముద్రపు రాబిన్హుడ్ అని కూడా పిలుస్తూ ఉండేవారు. ఎందుకంటే ఇతను కూడా ధనవంతుల దగ్గర డబ్బులను దొంగతనం చేసి పేదవారికి పంచుతూ ఉండేవాడు. అయితే అతను దొంగతనం చేసిన మొత్తం అతని కెరీర్లో
45 షిప్పులను దోపిడీ చేసినట్లుగా రికార్డ్స్ చెబుతున్నాయి. అయితే ఒకరోజు ఒక పెద్ద తుఫాను ఏర్పడటంతో అతను సముద్రంలో ప్రయాణిస్తున్న అతని పడవ అనేది బోల్తా కొట్టింది. ఇక ఏముంది, అతని ముఠాతో పాటు ఈ సముద్రపు దొంగ కూడా జల సమాధి అయిపోయాడు. అయితే ఆ సమయంలో ఎందరో అధికారులు వీరిని వెతికేందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు, కానీ ప్రయోజనం మాత్రం లేకపోయింది. కానీ 1982లో సముద్రపు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు సముద్రంలో కొన్ని రకాల పరిశోధనలు చేస్తూ ఉండగా వారికి బ్లాక్ శామ్ షిప్ అనేది కనిపించింది. అంటే 300 ఏళ్ల క్రితం జల సమాధి అయిన ఈ సముద్రపు దొంగల అస్థి పంజరాలు కూడా వారికి కనిపించాయట. అయితే వారికి దొరికిన అక్కడి 4 అస్థి పంజరాలలో బ్లాక్ శామ్ అస్థి పంజరం ఏదై ఉంటుంది అని ఆసక్తి అందరిలో మొదలైంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్కియాలజిస్టుల టీం అంతా కలిసి ఈ సంఘటనపై పరిశోధనలు చేశారు. ఇక అటువంటి మరొక సంఘటన ది కెఫిన్ బర్త్. ఈ సంఘటన అనేది ప్రపంచంలోని ఆర్కియాలజిస్టుల పరిశోధనల మొత్తంలో ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంఘటన గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీ రోమాలు సైతం నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, 1000 ఏళ్ల క్రితం మన వైద్య రంగం ఇప్పుడున్నంతగా అస్సలు అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే అప్పట్లో చిన్న జలుబు జ్వరంతో కూడా మనుషులు చనిపోతూ ఉండేవారు. అయితే ఈ రోజుల్లో అయితే గర్భిణీ స్త్రీల కోసం ఎన్నో రకాల సదుపాయాలు, కడుపులో ఉన్న బిడ్డ పెరుగుదల ఎలా ఉందో, స్కానింగ్ దగ్గర నుండి ఆపరేషన్స్ వరకు ఎన్నో రకాల అడ్వాన్స్డ్ సదుపాయాలు అనేవి ఉన్నాయి. కానీ 1000 ఏళ్ల క్రితం ఒక గర్భిణీ స్త్రీకి సమస్య వచ్చిందంటే ఇక ఆమె గురించి, ఆమెకు పుట్టబోయే బిడ్డ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే, ఇప్పుడు చెప్పబోయే సంఘటన కొన్ని 1000 సంవత్సరాల క్రితం జరిగింది. 1000 ఏళ్ల క్రితం ఇటలీలోని ఒక గ్రామంలో అప్పట్లో ఒక గర్భిణీ స్త్రీ చనిపోయింది. ఇక ఆమె కుటుంబ సభ్యులు ఆమె చనిపోయిన తర్వాత ఆమెను ఆమె గ్రామంలో ఉన్న ఒక శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. అయితే 2002లో ఆ శ్మశానంలో ఏదో కారణం చేత పరిశోధనలు చేస్తున్న ఆర్కియాలజీ టీం పొరపాటున ఈ సమాధిని తవ్వటం జరిగింది. అయితే ఆ సమయంలోనే ఆర్కియాలజీ టీం వారికి ఈ మహిళ అస్థి పంజరం అనేది కనపడింది. అయితే ఆ అస్థి పంజరాన్ని ఆర్కియాలజిస్టులు నిశితంగా పరిశీలిస్తే ఆమె కాళ్ళ మధ్యలో ఒక బిడ్డ యొక్క అస్థి పంజరం కనపడింది. ఇక ఈ అస్థి పంజరాన్ని చూసిన ఎవరైనా సరే కడుపుతో ఉన్న మహిళ యొక్క పుట్టిన బిడ్డ యొక్క అస్థి పంజరం అని ఈజీగా చెప్పగలరు. అయితే ఇక ఈ సంఘటనపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం అప్పట్లో ఈ గర్భిణీ స్త్రీ చనిపోయినట్లు అయితే ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు బ్రతికి ఉందా లేదా చనిపోయిందా అనే విషయం వైద్యులకు తెలిసేది కాదు. వాళ్ళు ఆ శిశువు గురించి ఆలోచించకుండానే వారు ఆ గర్భిణీ స్త్రీని సమాధి చేసి ఉంటారు. అయితే ఆమె అలా చనిపోయిందని పూడ్చి పెట్టిన తర్వాత ఆ సమాధిలోని ఆ గర్భిణీ స్త్రీ ఆ బిడ్డకు జన్మనిచ్చి ఉంటుంది. అయితే ఆర్కియాలజిస్టులు చేసిన తవ్వకాలలో ఇప్పటి వరకు బయటపడిన అతి విచిత్రమైన సంఘటన కూడా ఇదే. అంతేకాదు, ఆ మహిళ అస్థి పంజరాన్ని పరిశీలిస్తే ఆమె కపాలం మీద ఒక చిన్న రంధ్రం కూడా ఉంది. దాన్ని బట్టి ఆమెను ఎవరో హత్య చేసి చంపి ఉంటారని కూడా కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు. లేదా ఏదైనా సర్జరీ చేస్తున్నప్పుడు ఆమె చనిపోయి ఉంటుందని కూడా మరికొందరు పరిశోధకులు భావిస్తున్నారు. ఇక అటువంటి మరొక మిస్టరీ థియోపాత్రా కేవ్. ఈ సంఘటన ఇప్పటిది కాదు, 145,000 సంవత్సరాల క్రితం మనుషులు నివసించిన గుహ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ గుహ ఎక్కడంటే గ్రీసు దేశంలో ఉంది. అయితే ఒకసారి ఆర్కియాలజిస్ట్ టీం వారు ఈ గుహను కనిపెట్టి ఆ ప్రదేశంలో తవ్వకాలు మొదలుపెట్టారు. వారికి అప్పుడే అక్కడ ఒక పెద్ద గోడ కనపడింది. అయితే ఇది ఆర్కియాలజిస్టుల తవ్వకాల్లో మన చరిత్రలోని అత్యంత పొడవైన గోడ అని ఇప్పటికీ భావిస్తున్నారు. అయితే దాదాపు దీనిని 30,000 సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే 30,000 సంవత్సరాల క్రితమే మంచు యుగం అనేది మొదలైంది. ఇక అప్పటి ప్రజలు ఈ మంచు చల్లదనం నుంచి తమని తాము రక్షించుకోవటానికి మంచు యుగంలో నివసించిన ఆది మానవులు ఈ గోడను నిర్మించి ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే ఆ గుహలో ఆది మానవుల అవశేషాలు కూడా దొరికాయి. కానీ ఆ అవశేషాల కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఆ గుహలో బయటపడిన ఈ గోడకే లభించింది. ఎందుకంటే 30,000 సంవత్సరాల క్రితం ఆది మానవుడు గోడను నిర్మించడం జరిగింది. అలాగే మంచు యుగంలో మన భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవరాశి గడ్డ కట్టుకుపోతుంది. ఇలా ఆర్కియాలజిస్టులు ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని కనిపెడుతూ ఉంటారు.
ఎందుకంటే ఇప్పటివరకు ఆర్కియాలజిస్టులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచి ఎన్నో అద్భుతమైన విషయాలను కనిపెట్టారు. ఇలా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను కనిపెడుతూ శాస్త్రవేత్తలకు సైతం వీరి పరిశోధన ద్వారా ఎన్నో విషయాలను తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీ చనిపోయిన తర్వాత కూడా బిడ్డకు జన్మ ఇవ్వచ్చు అనే విషయం కూడా శాస్త్రవేత్తలు ఆర్కియాలజిస్టుల పరిశోధనల వల్లే కనిపెట్టారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆర్కియాలజిస్టుల కనిపెట్టిన కొన్ని ఇంట్రెస్టింగ్ సంఘటనలు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.